सूपर सो इंदुलो सिरी लीड एक्ट्रेस गा చేయడం జరిగింది సిరి హనుమంత్ తను యూట్యూబ్ లో కావచ్చు సీరియల్స్ లో కావచ్చు ఎంత ఫేమస్ అనేది మనందరికీ తెలిసిందే సో సిరి పర్టిక్యులర్ గా ఇంటర్వ్యూ కి రాలేదు ఓకే బిజీ ఉండొచ్చు బట్ స్టిల్ నేను చూసినప్పుడు అంటే ఇన్‌స్టాగ్రామ్ లో కావచ్చు లేకపోతే ఏ విధంగా కూడా తన ప్రమోషన్స్ లో ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయట్లేదు షీ ఇస్ నాట్ ప్రమోటింగ్ ది ఫిల్మ్ ఎందుకు రీజన్ ఏమను ఉందంట रीजन अंटे नेनु इदी चाला इंटरव्यूलो अडिगारु कानी चेप्पलेकपोयानु बट ई इंटरव्यूलो चेप्तानु सी लाइक अंटे सिरी हनुमंत शी इज अ वंडरफुल एक्ट्रेस चाला बागा चेसिंदी सिनेमालो तनु चाला प्राणं पेट्टि चेसिंदी क्यारेक्टर लो अंड तन क्यारेक्टरेशन कूडा चाला बागुंटुंदी सिनेमालो मन तेलुगु सिनेमालो तेलुगु हीरोइन्स चाला तक्कुव मंदि उन्नारु अलांटि संदर्भंलो तनु इप्पुडु तेलुगु अम्मायि तनु चेसिंदी मन तेलुगु वाळ्ळकि अवकाशं रावट्लेदनि चाला मंदि अंटारु కానీ అవకాశం వచ్చిన తర్వాత మేబీ వాళ్ళ 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 లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి నేను కాదన్ను కానీ ఈ సినిమా పరంగా తను తన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మేము ప్రమోషన్స్ పిలిచినప్పుడు నేను రాలేను అని చెప్పింది మేము ఎక్కువ తనని ఫోర్స్ చేయలేకపోయాం ఎందుకంటే తన రీజన్స్ తను చెప్పింది అవన్నీ నేను ఇప్పుడు చెప్పినా చెప్పకపోయినా ఫ్యూచర్లో మీకే తెలుస్తాయి మేబీ బికాజ్ ఆఫ్ ట్రైలర్ పరంగా తన ఆ కంటెంట్ ఏదో అది ఏదో అసభ్యంగా ఉంది అన్నట్టుగా తను ఫీల్ అయింది ట్రైలర్లో వచ్చిన కొన్ని షాట్స్ చూసి బట్ ఆ షాట్స్కి తన క్యారెక్టర్కి సంబంధం లేదు యాక్చువల్గా ఏమాత్రం సంబంధం లేదు అయితే తను ఫీల్ అయిన అలా చూడటం వల్ల చాలామందికి నా మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది అని ఏదో తను ఫీల్ అయింది ఓకే తన పర్సనల్ ఫీలింగ్ అది దానికి ప్రమోషన్స్కి రాకపోవడానికి రీజన్ ఏంటో నాకు కూడా తెలియదు నేను మళ్ళీ తర్వాత అడగలేకపోయాను అండ్ తను చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ తను చెప్పింది ఎండ్ ఆఫ్ ద డే ఒక సినిమా ప్రమోషన్కి రావటం అనేది తన బాధ్యత బట్ దాన్ని మేము ఫోర్స్ చేయలేము తనంతా తను స్వచ్ఛందంగా వస్తే ఒక సినిమా బాగుంటే చాలామంది బతుకుతారు అండ్ మెయిన్ లీడ్ కాబట్టి తను స్వచ్ఛందంగా వచ్చి ఉంటే బాగుండేది బట్ తను చెప్పిన రీజన్స్ ఇంకా చెప్పటం ఏంటంటే నాకు ఫస్ట్ చెప్పిన క్యారెక్టరేషన్ ఒకటి తర్వాత చేసిన క్యారెక్టరేషన్ ఒకటి అని చెప్పారు బట్ సినిమా ఒకసారి చూస్తే తనకి ఈ క్యారెక్టరేషన్కి డైరెక్టర్గా ఆయన ఎంత న్యాయం చేశాడని తనకు అర్థమవుతుంది మేబీ తను ఇప్పటిదాకా ప్రివ్యూ కూడా చూడలేదు మేబీ చూస్తే తను రాంగ్ అని ఫీల్ అవ్వచ్చేమో ఓకే సో ఇన్ని ఎందుకు చెప్తున్నానంటే తన తప్పు పట్టను కాదు తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఉంది మేబీ తను పాయింట్ ఆఫ్ వ్యూ తను కరెక్ట్ ఏమో అలా అని మేము రైట్ తను రాంగ్ అని మేము చెప్పట్లేదు బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒక ప్రమోషన్ యాక్టివిటీలో తను ఉంటే బాగుండేదని మా స్ట్రాంగ్ ఫీలింగ్